కాయగూరలు ఆకుకూరలు వీటికి ఎప్పుడైనా తెగులు వస్తే వాటికి వైరస్ రాదండి. వాటి దాకా వస్తే ఫంగస్ వస్తుంది, లేకపోతే ఏదైనా వస్తే మ్యాక్సిమంలో మ్యాక్సిమం బ్యాక్టీరియా వస్తే రావచ్చు, అంతేకాని వైరస్ పట్టవు వాటికి, వైరస్లు ఉండవు వాటిల్లో. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, గబిలాలు తిని ఆ గబిలాల నుంచి పుట్టినటువంటి వైరస్ కణాలని వాళ్ళు ప్రపంచం మొత్తానికి సప్లై చేయడం మొదలుపెట్టారు. ఆఫ్రికన్ కంట్రీస్ ఎలాగైతే హెచ్ఐవిని ప్రపంచానికి సప్లై చేసిందో, చైనా కరోనా అనేటువంటి వైరస్ని ప్రపంచానికి సప్లై చేసింది. ఈ వైరస్ అనేటువంటిది అంతరించిపోతుంది, స్మాష్ అయిపోతుంది, పూర్తిగా చంపేస్తాం, అదంతా ఒట్టి మాటలంది, ట్రాష్. అది అణిగి ఉంటుంది, లేకపోతే అణగదొక్కబడి ఉంటుంది. ఇప్పటికీ హెచ్ఐవి వెళ్ళిపోయిందంటారా ప్రపంచం నుంచి? లేదు, ఇప్పటికీ కేసులున్నాయి, కానీ దాని యొక్క లక్షణాలు వేరు. కానీ ఈ కరోనా వైరస్కి ఏంటంటే, హుని ఊదిన వాడి ఊదడంలో లోపల నుంచి వెళ్ళి మన ముక్కు రంధ్రాల ద్వారా, నోటి ద్వారా పీల్చుకునే గాలో, ముక్కు ద్వారానో, లేకపోతే కళ్ళ ద్వారానో, దేని ద్వారానో లోపలికి వెళ్ళిపోతుంది. అది ఏదో ఒక గొట్టం చూసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. అందుకనే జాగ్రత్తలు పాటించండి, మాస్క్ ధరించండి, 10 మందిలో తిరిగేటప్పుడు మాస్క్ వేసుకోండి, బయట దేన్ని ముట్టుకుంటున్నా మీరు జాగ్రత్తగా వెంటనే శానిటైజ్ చేసుకోండి, కడుక్కోండి. ఎందుకనంటే అది తొందరగా వెళ్ళిపోతుంది, దాని లక్షణం. కాబట్టి జ్ఞానం అనేది మీరు గుర్తుపెట్టుకోండి, మనిషి యొక్క సొత్తు కాదు. కంటికి కనపడని ప్రపంచాన్ని మొత్తం కుదిపేసి అష్టదిగ్బంధనం చేసిన ఒక కరోనా వైరస్లో ఎంత జ్ఞానం ఉంది, దాన్ని ఏమీ చేయలేని విధంగా అది ఎప్పటికప్పుడు కొత్తదానంతో అది ఎంత ఎదగాలో. మనిషి దానికి ఏదైనా మందు కనిపెడుతున్నాడంటే అది ముందు జాగ్రత్తగా వేరే రూపాంతరం చెంది వేరే పరివర్తనకు అది వెంటనే తను తాను ప్రిపేర్ చేసుకుంటుంది, మ్యూటేషన్కి. అది ఈ భూమి మీద బతకడానికి అన్ని రకాల ప్రయోగాలు అది చేసుకుంటూ పోతుంటుంది. కాబట్టి ఈ జ్ఞానం ఎవడి సొత్తు అంటారు? ఈ జ్ఞానము యొక్క అమోఘమైనటువంటి ఈ జ్ఞానము ఎక్కడి నుంచి అంటారు? ఇది మనిషిది కాదండి, ఇది మనిషి కనిపెట్టేది కాదు. ఇది మనిషి కనిపెట్టకముందే కొనిపెట్టుంది ఇక్కడ. ఈ జ్ఞానం అనేది ప్రకృతి యొక్క సొత్తు, ప్రకృతి యొక్క ఆస్తి. అది ప్రకృతిలో అణువణువు జ్ఞానం నిండిపోయింది. అందుకనే ఈ ప్రకృతిని తయారు చేసేటప్పుడు రెండే అంశాలతో ప్రకృతి తయారైందంటాం మనం. ఒకటి పదార్థము, రెండు జ్ఞానము. ఈ రెండిటితో తయారైంది. మెటీరియల్ కాజ్ అండ్ ఎఫిషియంట్ కాజ్ అంటాం. ఎఫిషియన్సీ అంటే జ్ఞానం, మెటీరియల్ అంటే పదార్థం. ఆ కాంబినేషన్స్లో ఆ దాంట్లో ఇంత అనంతమైనటువంటి విశ్వం తయారైంది. అందుకే మన పెద్దలు అన్నారు, ఈ ప్రపంచాన్ని ప్రపంచము చక్కగా దీన్ని 5గా విభజించడం జరిగింది. ఇక్కడ 5 రకాల ఆహారాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో పంచవిధ ఆహారాల్ని, పంచ జ్ఞానేంద్రియాలని మనకు పెట్టి దీన్ని పొందుతూ ఉండమని చెప్పింది మనకు. అయితే దీంట్లో మనం చూసాం, కంటితో తీసుకునేవి, చెవితో వినేవి, తర్వాత మనం స్పర్శ ద్వారా, చర్మం ద్వారా తీసుకునేది, ఇలా రకరకాలుగా ఉన్నప్పటికీ ముక్కుతో వాసన పీల్చేవి, ఇలాగ 4 రకాలున్నా 5వ రకం మాత్రం ఈ నోట్లో వేసుకుని ఆహారం, తాగే నీళ్లు, ప్లేట్లోది నోట్లోకి, నోట్లోది పొట్టలోకి, ఈ పోతూ ఉంది చూసారా. దీనిపైన మన ఋషులు ఒక అద్భుతమైన అధ్యయనం చేశారు. చూసేదానివల్ల ప్రమాదము ఉండొచ్చు, ప్రమోదము ఉండొచ్చు. ప్రమాదం అంటే మనకు ఇబ్బందులు, ప్రమోదం అని అంటే ఎంటర్టైన్మెంట్, హాయి, ఒక ఎంజాయ్మెంట్. వినేదాంట్లో కూడా ప్రమాదం ఉండొచ్చు, ప్రమోదం ఉండొచ్చు. వాసన పీల్చే దాంట్లో కూడా ప్రమాదము, ప్రమోదములు ఉండొచ్చు. స్పృశించే వాటి వల్ల ప్రమాదము, ప్రమోదములు ఉండొచ్చు. అలాగనే తినే దాంట్లో కూడా ప్రమాదము, ప్రమోదము రెండూ ఉంటాయి. దీంట్లో ప్రమాదకరమైనటువంటివి ఏమిటి, ప్రమోదమైనటువంటివి ఏమిటి అనేటువంటిది మన వాళ్ళు అద్భుతంగా దాన్ని వర్టికల్గా స్ప్లిట్ చేసి పెట్టారు. ఎక్కడ కూడా మీరు బాగా గమనిస్తే నాన్ వెజిటేరియన్స్ని ఏదో హిందూ శాస్త్రాలు వ్యతిరేకించాయని చెప్పింది. ఎక్కడా వ్యతిరేకించావు. నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి సుమా, ఇష్టం వచ్చినట్లు మీరు తినేయడం కాదు, దానికి కూడా కొన్ని విధి విధానాలు ఉంటాయి. రెండోది, ఆ నాన్ వెజ్ అనేటువంటిది హిందూ శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది ఏంటంటే, ఒక ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేవాడు
ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలు పాటించాలనుకునేటువంటి వాళ్ళు నాన్ వెజ్ తోటే ఆరోగ్యంగా ఉంటామనేటువంటి తప్పుడు ప్రచారాన్ని ముందు పక్కన పెట్టాలి. గుడ్డు తింటే బలం, మాంసం తింటేనే బలం, కోళ్ళు తింటే బలం, మేకలు తింటే బలం, గొర్రెలు తింటే బలం, ఆ తర్వాత వాటిల్లో వచ్చేటువంటి అన్నిటిని కూడా నెత్తినేసుకుని నానా అగచాట్లు పడతాము. బలం కంటే వాటి వల్ల ఉండే బలహీనతలు ఏమిటో కూడా మనం గుర్తించాల్సిన బలాబలాలని కూడా మనం గమనించాలి. కాబట్టి హిందూ ధర్మశాస్త్రాలు ఎక్కడ కూడా మాంసభక్షణాన్నో లేకపోతే దీన్నో వ్యతిరేకించదు, కానీ దాని పరిధిని గుర్తించమంటుంది. అలాగే మనం ఆహారపు అలవాట్లలో, ఆహార విధానాల్లో మీకు ఒక మచ్చుకకి ఒక్క రెండు విషయాలు చెప్పి మళ్ళీ రేపు మనం చాలా విషయాలు చర్చించుకుంటాం. చాలామంది అంటారు కోడి తింటే బలం అంటారు, మేక తింటే బలం అంటారు. మీరు కోడిని మేకని తింటే బలము, సపోజ్ ఒక 250 గ్రాములో లేకపోతే 500 అంటే ఒక 500 గ్రాములు అంటే ఒక 1/2 కేజీ మాంసం తింటే మీకు 200 కేలరీస్ వాటి ద్వారా బలం వస్తే మాంసం ద్వారా. వేరుశనగ గుళ్ళు ఉన్నాయి చూసారా, అవి మీరు 200 గ్రాములు తింటే 500 కేలరీస్ ఇస్తుంది, అంత పెట్టాడు ఇందులో భగవంతుడు. వేరుశనగ మనం ఏ జంతువుని చంపక్కర్లేదు, అది చెట్టుగా ఈ భూమి నుంచి బయటకు వచ్చినటువంటి వృక్షాలు సస్యాలు తాజావి, దాంట్లో జన్యుపరమైనటువంటి సమస్యలు ఉంటాయనేటువంటిది ఎవరూ అనుమానం పడక్కర్లేదు. జంతువుల్లో జన్యుపరమైన సమస్యలు ఉండొచ్చు, తెలీదు. మనం కొన్నప్పుడల్లా ప్రతిదీ టెస్ట్ చేసి కొనంగా. నేను నిరుత్సాహపరచడం కాదు సుమా, తినేవాళ్ళని ఎప్పుడు నేను ఎప్పుడు వాళ్ళ తిండి మీద వాటి మీద నేను ఎప్పుడు నిరుత్సాహపరచను, వాళ్ళని తిట్టను, అది విమర్శించడం నా ఇది కాదు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాస్తవికతల్ని మనం పరిగణలోకి తీసుకుని చెప్పాలి. తీసుకున్నప్పుడు అది తిన్నప్పుడు ప్రతి మాంసపు కణాన్ని మనం పరిశీలన చేసి దీంట్లో జన్యుపరమైనటువంటి సమస్యలు ఉన్నాయా, లోపాలు ఉన్నాయా, ఏ రకంగా ఉంటాయనేటువంటిది మనం గుర్తించి ఆ తర్వాత వండుకుని తినొచ్చు మీరు అనేది కుదురుతుందంటారా? ప్రతి ముక్కని మనం తీసుకుని ఏం చేయగలం, ఎక్కడ చేయగలం, ఏ పార్ట్లో ఏమిటి ఉంటుందో, అది ఏ రకంగా అంటుంటుందో. ఇక మనం ఇంట్లో వండేటప్పుడు ఒక ల్యాబ్ కూడా పెట్టుకోవాలి, ఇంకా దీంట్లో ఏముంది, దాంట్లో బ్లడ్ టెస్టు, దాని తాలూకా ఫ్లష్ టెస్టు చేసుకుంటూ ఇంకా వండాలి మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. అది టెస్ట్ చేసి దాని రిపోర్ట్లు వచ్చేలోపు మనకు ఆకలి చచ్చిపోతుంది, ఈలోపు మనమే ఎగిరిపోవచ్చు. కానీ కూరగాయల్లోనో ఈ గింజల్లోనో వీటిల్లోనో అటువంటి టెస్టింగ్లతో అవసరం లేదు. పుచ్చుందా, పురుగులున్నాయా, కుళ్ళిందా, పాడైందా, అంత మనకు కనబడిపోతుందో అంటే తీసి పాడేయడం, వాటి మీద మనం ల్యాబ్ టెస్టులకు వెళ్ళక్కర్లేదు. వేరాజ్ ఈవెన్ గుడ్డు మీద కూడా మనం టెస్టులు చేసుకోవాల్సిందే, చెప్పలేము. ఆ జన్యుపరమైనటువంటి లోపం ఆ గుడ్డులో ఏ రకంగా వెళుతుందో. కాబట్టి మేధావి వర్గము దీనిపైన ఆలోచించి సమన్వయంతో మాట్లాడాలి, కానీ ఇదేదో తిండి మీద దాడి కాదండి. ఇది ఎవరి అభిరుచుల మీద, ఎవరి రుచుల మీద, తిండి మీద నోటుకొచ్చినట్లు మాట్లాడడం కుసంస్కారం. కానీ దాంట్లో ఉన్న లోపాలని మనం మాట్లాడుకోవడం మన సంస్కారం, మన విఘ్నత. సమాజానికి బాబు ఇందులో ఈ బలహీనతలు ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయి, కానీ ఇందులో కూడా బలం ఉంది, లేకేమీ లేదు. మాంసం తింటే క్యాలరీస్ వస్తాయి ఖచ్చితంగా, కానీ దాని వెనకున్న బలహీనతల్ని కూడా మనం చెప్పాలి, అప్పుడు వ్యక్తి బేరీజు వేసుకోగలడు. దీంట్లో బలహీనతలు లేవురా బాబు, దీంట్లో 99% బలమే ఉంటుంది, ఉంటే 1% ఉండొచ్చు, అది నీకు హాని కాదు. ఈ వీటి వల్ల నీకు ఇన్ని క్యాలరీస్ వస్తాయి, గుప్పెడు ఇదిగో ఇంత పల్లీల్లో మనకు 300 కేలరీస్ వచ్చేస్తుంది, కొబ్బరి అద్భుతమైనటువంటి క్యాలరీస్ ఇస్తుంది, ఆవు నెయ్యి క్యాలరీస్ ఇస్తుంది. ఇవి కాదండి, ఇంకా మీకు బోల్డ్ ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి పెద్ద పట్టిక లిస్ట్ ఏదైతే ఉందో, మాంసంతో గుడ్లతో ఎంత వస్తుంది, ఎంత మోతాదులో ఎంత వస్తుంది క్యాలరీసు, అదే ఈ పప్పులతోటి అంటే మినప్పప్పులో ఎంత ఉంది, పెసల్లో ఎంత ఉంది. పెసలు ఒక అద్భుతమైనటువంటిది. ఇంకొకటి నేను చెప్తాను చూడండి, ఒక మాంసాన్ని మనం కనుక కోసేస్తే అయిపోయినట్టే, అక్కడితో దాని యొక్క వాటి యొక్క లైఫ్ పోయి వాటిల్లో ఈ డీకేయింగ్ ప్రాసెస్ మొదలవుతుంది, అంటే అది తిరోముఖం అయిపోతుంది, ఇంకా అభిముఖం కాకుండా, ఎదుగుదల కాకుండా తరుగుదల ముఖంగా డీకేయింగ్ అంటే కుళ్ళిపోయే దిశగా అది ప్రయాణం చేస్తుంది. కానీ
పెసలు ఉందనుకోండి, అది చెట్టు నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత మీరు నీళ్ళల్లో వేసి బాగా నానబెట్టి ఒక గుడ్డలో కడితే దాంట్లో ప్రాణం లేచింది, బతికింది, ప్రాణం మొదలవుతుంది, మొక్క పైకి వస్తుంది, మొలకెత్తుతుంది. అది మొలకెత్తిందంటే అర్థమేంటి? నేను బ్రతకబోతున్నాను అనేటువంటిది. మీరు ఇంత ఒక గుప్పెడు పచ్చి పెసలు మొలకెత్తినవి తినండి, మిమ్మల్ని బతికించే ప్రయత్నం చేస్తుంది, అది మిమ్మల్ని చంపే ప్రయత్నం చేయదు. పల్లీలు మొలకెత్తించండి, దాంట్లో శక్తి ఉంది. అసలు మాంసానికి మహాశక్తివంతమైంది, మాంసం కంటే తలదన్న క్యాలరీసు మాశము అని అంటారు, మినుముల్లో ఉంది, అద్భుతమైంది. అందుకనే గారెలు తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలంటే, భారతంలో అన్ని రకాల మసాలాలు ఉంటాయి మనకు, గారెలో కూడా అన్ని రకాల క్యాలరీస్ ఉన్నాయి, శక్తి ఉంది. అందుకే మన వాళ్ళు చెప్పారు, తింటే మాంసమే తినాలి, వింటే మహాభారతమే వినాలని ఎక్కడా చెప్పలే, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలని. ఆ గారెల్లో ఉండేటువంటి క్యాలరీస్ మామూలు క్యాలరీస్ కాదు, మినుముల్లో. మినుము తింటే ఇనుముని లోపలేసుకున్నట్టే, ఇనుమైనట్టే నువ్వు. దాన్ని నువ్వు ల్యాబ్లో టెస్ట్ చేయాల్సిన పని లేదు సుమా, దాని మీద అనుమానించాల్సిన పని లేదు. రాజ్మా ఉంది, అద్భుతమైనటువంటి క్యాలరీస్ ఇస్తుంది, ఇంత చాలు. రోజుకు ఒక పప్పు దినుసు తినండి, ఒకరోజు మినుములతోటి తినండి, ఒకరోజు పెసర్లతోటి తినండి, ఒకరోజు శనగలతోటి తినండి. 3 రోజులు అయింది వారానికి, బుధవారం నాడు చక్కగా పెసలతోటి తినండి. ఎలాగో బుధుడికి ప్రీతి అని అంటాం. మంగళవారం నాడే దాన్ని నానబెట్టేసి గుడ్డలో కట్టి మొలకెత్తేలా చేసి దాంతో బుధవారం పెసలతోటి మీ క్యాలరీస్ని, మీ డైట్ని మార్చుకోండి. డైటింగ్ ప్రాసెస్లో కూడా అద్భుతంగా ఉన్నాయి మనకు. ఉలవలతో ఒకరోజు తినండి, మినుములతో ఒకరోజు తినండి, నువ్వులు అసలు అద్భుతమండి. నువ్వులు బెల్లం, అచ్చిమిలీలు అంటారే, నువ్వులు బెల్లం కలిపి తింటే ఎంత ఎనర్జెటిక్ ఇదండి. ఆడవాళ్ళల్లో ఉండే చాలా గైనిక్ ప్రాబ్లమ్స్కి అద్భుతమైనటువంటి చిట్కాలు అవి, నువ్వులు బెల్లం. అవి లోపించడం వల్లనే ఆడవాళ్ళకి తొందరగా వృద్ధాప్యం రావడం, గైనిక్ డిజార్డర్స్ రావడం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. గర్భసంచి తీసేయాలండి అని చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఏంటంటే నువ్వుల నుండి వచ్చేటువంటి శక్తి, బెల్లం నుండి వచ్చేటువంటి శక్తి, ఆ శక్తులు వాళ్ళలో లేకపోవడం. బెల్లం గొప్పది కాదండి, బెల్లం తయారీలో ఏదైతే చెరుకులో కొన్ని రసాయనాలు ఉన్నాయో ఆ రసాయనాలు బెల్లం రూపంలో మనకు వ్యక్తమై మనం తిన్నప్పుడు, బెల్లం అనేది ఒక ఆకారం అండి, కానీ దాని వెనకాల ఉండే రసాయనాలు మన శరీరానికి కావాలి. ఇలా ఒక్కొక్క అంశంలో ఎన్ని వేలకు పైగా రసాయనాలను పెట్టి ప్రకృతి మాత పరమాత్మ ఎంత అద్భుతమైన ప్రకృతిని మనకు తయారు చేశారు. ఆ రసాయనాలు జంతువుల్లో కూడా ఉన్నాయి, కానీ మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఐ డోంట్ డినై ఆర్ ఐ డోంట్ డిక్లేర్. మీరు ఇంకెవరు మాంసం తినొద్దని నేనేం డిక్లేర్ చేయలేదు, డిక్లరేషన్ ఇవ్వను నేను. అయ్యో మేము తింటాము అన్న వాళ్ళని ఇంక మనం ఏం చేయలేము, వాళ్ళని విమర్శించాను వద్దు, అది మన బాధ్యత కాదు, అది మన కర్తవ్యం కాదు. కానీ ఏది బలీయమైన ఆహారమో, ఏది బలవర్ధకమైన ఆహారమో, ఏది పోషక గుణాలున్న ఆహారమో, ఏవి మనకు శక్తినిచ్చే ఆహారమో, ఏవి మన యుక్తిని పెంచే ఆహారమో, ఏవి మనకు సమస్యల నుంచి ముక్తినిచ్చే ఆహారమో, వాటికి మనం ప్రియారిటీ ఇవ్వాలి. అలాంటి ప్రియారిటీస్ని, అలాంటి అంశాలని మనం ఆరోగ్య సూత్రాలకు సంబంధించినటువంటి అధ్యాయాల్లో మనం తెలుసుకుందాం. రేపు మళ్ళీ 11 గంటలకు మిమ్మల్ని కలుస్తాను. స్వస్తి.